ఒక్కొక్కసారి అనుభవం పాఠాలు నేర్పుతుంది అంటారు, ఒక్కొక్కసారి అదే అనుభవం గుణపాఠాలు కూడా నేర్పుతుంది. ఇది ఎవరి విషయంలో అంటే ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తెలుగుదేశం పార్టీ అధినేత అలాగే మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు గారి విషయంలో ఇప్పుడు తాజాగా అదే జరిగింది అనడానికి నిదర్శనమే ఆయన నోరు జారడం. అది కూడా ఫ్రస్ట్రేషన్లో, జగన్ గారి మీద ఉన్న ఫ్రస్ట్రేషన్లో, పాలనా బాధ్యతలు వైఎస్ఆర్సీపీకి వెళ్ళిపోయాయి అనే ఒక ఫ్రస్ట్రేషన్లో, జగన్ గారి పార్టీని విమర్శించాలంటే ఏ సాకు దొరకట్లేదనే ఫ్రస్ట్రేషన్లో, అలాగే జగన్ గారిని తిట్టాలన్నా ప్రజలతో తిట్టించాలన్నా ఎలాంటి సందర్భం ఎలాంటి పరిస్థితి కనిపించట్లేదనే ఫ్రస్ట్రేషన్లో, వచ్చిన వార్తల ఆధారంగా నోరు జారితే ఎలా ఉంటుంది అనే పరిణామాలే ప్రస్తుతం చోటు చేసుకున్న పరిణామాలే దానికి నిదర్శనం. అది కూడా చంద్రబాబు గారి మీద ఒక కేసు బుక్ అయిపోవడం, ఆయన మీద ఒక కేసు నమోదు కావడం. అయితే ఇంతకీ ఆ కేసు ఏంటి అనే చెప్పే ముందు ఒకసారి ఎందుకంత ఫ్రస్ట్రేషన్ వస్తుంది, అది ఒక రాజకీయ నాయకులకి, అందులోకి సీనియర్ రాజకీయ నాయకులకి, వాళ్ళకి ఏ సందర్భంలో ఎలా మాట్లాడాలో ఒక అవగాహన ఉంటుంది, ఎలాంటి విషయాల్లో నోరు జారకూడదో ఒక అనుభవం ఉంటుంది. కానీ వాటన్నింటినీ పక్కన పెట్టేసి ఏదో ప్రతి నాయకుల మీద లేదంటే మన ప్రత్యర్థుల మీద ఒక బురద జల్లేసే ప్రయత్నం చేసేయడంలో సక్సెస్ఫుల్గా విజయవంతం అవ్వాలి అనే ఉద్దేశంతో కొన్ని మాటలు మాట్లాడతారు. అవి సంచలనాలకు దారితీస్తాయి. ఆ సంచలనాలు కాస్త కేసుల వరకు వెళ్తాయి. ఆ కేసుల వరకు వెళ్ళిన తర్వాత సర్ది చెప్పుకునే ప్రయత్నం చేసిన ప్రజలు నమ్మే పరిస్థితి ఉండదు. ఆ కేసుల నుంచి బయటకు వచ్చే పరిస్థితి ఉండదు. కేసుల సంఖ్య పెరుగుతూ ఉంటుంది. ఇప్పుడు చంద్రబాబు గారి విషయంలో అదే జరిగింది. ఇక అసలు విషయానికి వస్తే, తిరుపతి వెంకటేశ్వర స్వామి మహాప్రసాదమైన లడ్డూ విషయంలో ఆయన చేసిన వ్యాఖ్యలు, అది కూడా లడ్డూని మద్యంతో పోలుస్తూ మద్యం ధరలు పెంచుకుపోతున్నట్టే జగన్మోహన్ రెడ్డి లడ్డూ ధరలు కూడా పెంచుకుపోతున్నారు అని వ్యాఖ్యానించడం. అయితే ఇది ఒక తెలుగుదేశం పార్టీకి చెందిన ఒక అనుకూల పత్రికలో కానివ్వండి లేదంటే ప్రధాన పత్రికల్లో ఆ వార్త రావడం, ఆ వార్త వచ్చిన తర్వాత టీటీడీ బోర్డ్ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి గారు దానికి సంబంధించి ఒక ప్రకటన కూడా చేశారు, ఒక క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. అలాంటి ఉద్దేశం ఏమీ లేదు, అలా లడ్డూ ధరలు పెంచే యోచనలు అయితే ప్రభుత్వం లేదు అని చెప్పి ఒక క్లారిటీ ఇచ్చారు. అయినా సరే వినకుండా దాని మీద కీలక వ్యాఖ్యలు చేయడం అంటే ప్రజల్లో ఒక మెసేజ్ పంపించేయాలి. తిరుపతి వచ్చే భక్తులు ఎక్కువగా ఉంటారు కాబట్టి ఇక నుంచి తిరుపతి వచ్చే భక్తులకు లడ్డూ ప్రసాదం దూరమైపోతుంది, మరింత ప్రియమైపోతుంది అనే ఒక సంచలన వ్యాఖ్యలు చేసేస్తే జగన్ గారి మీద ప్రజలకు ఒక దురాభిప్రాయం అనేది ఏర్పడిపోతుంది అనేది ఒక వ్యూహం. అయితే ఆ వ్యూహం ఫలించిందా అంటే ఫలించలేదు. ఫలించకపోగా ఒక కేసులో ఇరుక్కోవడం. ఆ కేసు ఏంటంటే, లడ్డూని ఎప్పుడూ కూడా ఒక పవిత్రమైన లడ్డూని మద్యంతో పోల్చకూడదు. ఆయన చేసిన తప్పిదం ఏంటంటే మద్యం ధరలతో పోల్చడం. మద్యం ధరలు పెంచుకుంటూ పోతున్నారంటే మద్యాన్ని ప్రజలకు దూరం చేయాలి కాబట్టి మద్యపాన నిషేధంలో భాగంగా మద్యం ధరలు పెంచుకుంటూ పోతున్నారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. దాన్ని విమర్శించడంలో తప్పు ఉందా లేదా అంటే, విమర్శిస్తే ప్రజలే ఓహో మద్యాన్ని ప్రోత్సహిస్తున్నారని చెప్పి ప్రజల నుంచే తిరుగుబాటు వస్తుంది. కాబట్టి ఆ మద్యంతో లడ్డూని పోల్చారు కాబట్టి అది ఇప్పుడు కేసు అయింది. ఎందుకంటే మహాప్రసాదాన్ని అలాగా లడ్డూని మద్యంతో పోల్చడం తప్పు కాబట్టి ఇప్పుడు తిరుపతి పోలీసులు ఆ విషయాన్ని వాళ్ళు దాని మీద కేసు నమోదు చేశారు, చంద్రబాబు గారి మీద కేసు నమోదు చేశారు. ఈ కేసు నుంచి మరి ఇంకా ఆయన ఎలా బయటపడతారు, దాన్ని ఎలా సర్ది చెప్పుకుంటారు, అది ఎంతవరకు కరెక్టు అనేది ఇంకా ఆయన 40 ఏళ్ళు ఇండస్ట్రీ అని చెప్పుకునే చంద్రబాబు గారు దీని నుంచి ఎలా బయటపడారు చూడాలి. అలాగే ఆ పార్టీ నేతలు కూడా దీన్ని ఎలా సర్ది చెప్పుకుంటారు అనేది చూడాలి. మొత్తం ఏదైతే ఒక కేసు అదే నమోదైంది, ఫ్రస్ట్రేషన్లు ఏదో మాట్లాడేస్తాము అని అనుకుంటే కుదరదు. తర్వాత వచ్చే పరిణామాలను కూడా ఒక అవగాహన చేసుకుని మాట్లాడితే బెటర్ అనేది ఈ పరిస్థితి ద్వారా అర్థమవుతుంది పాలకపక్షం మీద బురద జల్లే నేతలకు అని చెప్పొచ్చు. స్టే ట్యూన్. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.